ఎన్ఓసీలు చాలా స్థలాలకు ఎలా వచ్చినాయి, అవినీతి అధికారులను తీసుకొచ్చి ఎన్నోన్మెంట్లు ఎలా పెట్టావు, ఏసీబీ రైడింగ్లో పట్టుబడి ఉద్యోగాలు పోయిన వ్యక్తులకి ఉన్నత పదవులు ఇచ్చి ఎలా కూర్చోబెట్టగలిగావు, నువ్వు లేదా? సమాజానికి తెలియదా? సమాజానికి తెలియదా? నేను చెబితే సరిపోతుందా? నేను చెబితే రైట్ అవుతుందా? నేను చెబితే తప్పు అవుతుందా? అక్కడ జరిగినదే వాస్తవం కదా. వాస్తవాన్ని ఎవడు దాయలేడుగా? ఏ బ్రాహ్మణ్ణి రానివ్వలా. ఎవడొచ్చినా సరే రేటు కట్టాడు. పూర్తి కమర్షియల్ సింప్లిసిటీ మంత్లీ గెటింగ్. ఓ, గతంలో చంద్రబాబు గారికి బాగా దగ్గరగా ఉండేవాడు కదా ఆయన. ఆయన ఎప్పుడూ దగ్గరగా లేడు సార్, అతను అవకాశవాది. మొన్న కూడా చెప్పుకున్నారు, ఒక వీడియో చూశాను నేను. చెబితే ఆయన జగన్ నా ప్రాణం, 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉండాలి, దానికోసం విశాఖ శారదాపీఠం నిరంతరం పనిచేస్తుంది, రాజశ్యామల చేస్తుంది. ఈయన రాజశ్యామల కేసీఆర్ని ఎందుకు గెలిపించలేకపోయింది? కేసీఆర్కి చేశారుగా డిసెంబర్లో వచ్చి, జగన్ గారికి చేశారుగా, ఎందుకు గెలిపించలేకపోయారు? 11తో ఎందుకు అయిపోయారు? ఓకే, వీళ్ళేం స్వామీజీలు కాదు సార్, సర్వసంగ పరిత్యాగులు అనేవాళ్ళు స్వామీజీలు. ఐక సుఖాలు ఏసీల్లో పడుకొని అనుష్ఠానం అంటే మిరపకాయ బజ్జీలు ఉన్న మైసూర్ బజ్జీలు తినేవాళ్ళు స్వామీజీలు ఎలా అవుతారు సార్? అది చాలా డైరెక్ట్ విమర్శ. అది మీరు ఖచ్చితంగా డైరెక్ట్ విమర్శ కాదు సార్, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయన వల్ల బ్రాహ్మణ్యం నష్టపోయింది. పురుగుల్లాగా చూశాడు సార్ అర్చక పురోహితుల్ని. ఎంతమంది బాధ్యతలు ఉన్నారనుకుంటున్నారు? ఏదైనా దేవస్థానం పురోహితులు అర్చకులు వెళ్తే, ఏ మీరు రామాకండి, మీరేం నా దగ్గర తిరుగుతారు, మీరంటే నాకు నచ్చదు, నా దగ్గరికి నచ్చేవాడే రావాలి, నాకు డబ్బు ఇచ్చేవాడే రావాలి. ఏంటి సార్ అది? నువ్వేం సన్యాసివి? నువ్వేం సన్యాసివి? నీ పీఠం ఏంటి? సింహాచల్ అధికారంలో ఉన్నప్పుడు సింహాచల దేవస్థానానికి వెళ్ళి ఆయన కూడా సింహాచల దేవస్థానం విషయంలో కానీ, ఒకటి గుర్తుంచుకోండి, శ్రీరాముడి ప్రతిష్టాపన విషయంలో కానీ ఆయన చేసినవి చాలా ఉన్నాయని చెప్పని అంటున్నారు. మరి ఆయన చేసినవి బాగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 వచ్చినాయి. దానికి ఆన్సర్ లేదు, నేనేం చెప్పలేను దానికి. ఖచ్చితంగా మీరు, ఎందుకంటే ఆయన ఏదన్నా మాట మాట్లాడితే రాజశ్యామలు అంటాడు. రాజశ్యామలు ఎక్కడ జరిగితే 11 ఎందుకు వచ్చినాయి? 164ను కూడితే 11, అమరావతి ఉద్యమం 1163 కూడితే 11. భగవంతుడు డిసైడ్ చేసింది, మనమేం చేయలేదు సార్. అది ఈయన మరి ఈయన అబ్రకదబ్ర స్వామేగా 15 ఏళ్ళు జగన్ అక్కడ కూర్చోబెడతా, 20 ఏళ్ళు కేసీఆర్ని ఇక్కడ కూర్చోబెడతానని మా చూపించాడుగా, చేతులు తిప్పుతూ కూర్చోబెట్టలేకపోయాడే. సార్ కూర్చోబెట్టాడు, ఒకసారి ఆయన వల్ల ఏం కూర్చోలేదు సార్, ఆయన వల్ల ఏం కూర్చోలే, అది తప్పు. ఆయన బ్రాహ్మణులకు ఉపయోగపడింది ఏమీ లేదు, ఆయన డబ్బు ఇచ్చినోడికే ఉపయోగపడ్డాడు. వాడు ఎవడన్నా కానీ రేపు ఆయన మీద ఏదైనా జరిగి డెఫినెట్గా ఎంక్వైరీ పడాలి. వాళ్ళ ఆశ్రమానికి 5 సంవత్సరాల్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నిటి బయట తీయాలి, పారదర్శకతగా ఎంక్వైరీ చేయాలి. వాళ్ళ విషయం మాత్రం నిజం నిగ్గుదేలే.